నమస్కారం నా పేరు అందరికి నమస్కారం నా పేరు ఏ శంకరమ్మ నేను కడప జిల్లాలోని కేజీబీవి వీరవల్లి మండలంలో తెలుగు ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్నాను ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి తల్లిదండ్రులకు మరియు విద్యార్థులకు అధికారులకు నా యొక్క ధన్యవాదములు ఈరోజు మనం చెప్పుకునే అంశం 10వ తరగతిలోని 3వ పాఠ్యాంశమైన జానపదుని జానపదుని జాబు అలా జనపదం అనగా పల్లెటూరు అలాగే అలా జనపదంలో నివాసం ఉండేటటువంటి జానపదుడు పట్నంలో ఉన్నటువంటి తన స్నేహితునికి రాసినటువంటి లేఖ ప్రస్తుత పాఠ్యాంశమే జానపదుని జాబు. జాబు అనగా ఉత్తరం పిల్లలు, జాబు అనగా ఉత్తరం. ఇప్పుడు మనము జానపదుని జాబు పాఠ్యాంశం నందు కవి పరిచయమును ఒకసారి చర్చించుకుందాం. మీరు పెన్ను, నోట్బుక్ దగ్గరలో అందుబాటులో ఉంచుకొని శ్రద్ధగా వినండి. పాఠ్యాంశ రచయిత డాక్టర్ బోయి భీమన్న. జీవితకాలం 1911వ సంవత్సరంలో అతను జన్మించాడు. 2005వ సంవత్సరంలో అతను ఈ లోకాన్ని వదిలి పరమపదించాడు. జననం తూర్పుగోదావరి జిల్లాలోని మామిడిపుదురు అనే గ్రామంలో సెప్టెంబర్ 1911వ సంవత్సరంలో పేద దళిత కుటుంబంలో ఇతను జన్మించాడు. అలాగే రచనలు గుడిసెలు కాలిపోతున్నాయి, పాలేరు, రాగులు, రాగవైశాఖి, పిల్లి శతకం, ధర్మం కోసం పోరాటం, 70కి పైగా మొదలైన రచనలు చేశాడు. తర్వాత ఇతర విశేషాలు మహాత్మా గాంధీ, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ బోధనలతో ప్రభావితుడై అస్పృశ్యతను తన కళను ద్వారా రూపుమాపాలని తలచిన గొప్ప మేధావి. క్విట్ ఇండియా ఉద్యమంలో ఇతను పాల్గొన్నాడు. కొంతకాలం జర్నలిస్టుగా కూడా పనిచేశాడు. 1975వ సంవత్సరంలో సాహిత్య అకాడమీ అవార్డు కూడా లభించింది. ఆంధ్ర విశ్వవిద్యాలయం వారి కళా ప్రపూర్ణ అనే బిరుదు రూపంలో గౌరవ డాక్టరేట్ పొందాడు. భారత ప్రభుత్వం ఈయనను 1973వ సంవత్సరంలో పద్మశ్రీ అని, 2011లో పద్మభూషణ్ లతో ఇతనిని సన్మానించింది. ఇప్పుడు ఇక్కడ మనకు పాఠ్యాంశ రచయిత బోయి భీమన్న గారి చిత్రాన్ని బాగా గమనించండి పిల్లలు. ఇప్పుడు చదవండి, ఆలోచించి చెప్పండి అనే అంశాన్ని ప్రియ సఖ, నీ లేఖ అందింది. పట్న జీవితం ఎలా ఉంటుందో అందులో వర్ణించావు. పల్లెటూరి జీవితాన్ని చిత్రిస్తూ ఉత్తరం రాయమన్నావు. నీది ఉదాత్తమైన వాంఛ. ఒకచోటి జీవిత విధానంతో మరొక చోటి జీవిత విధానాన్ని నిత్యము పోల్చి తెలుసుకుంటూ ఉండాలి. మంచి చెడ్డలు, హెచ్చు తగ్గులు ఏమైనా ఉంటే సరిచేసుకోవాలి. ఈ వాంఛ నీకు కలిగినందుకు అభినందిస్తున్నాను. నీ పట్న జీవితం నా పల్లెటూరి జీవితంతో పోలిస్తే పరస్పర విరుద్ధంగా ఉంటుంది. నా జీవిత విధానాన్ని గురించి రాయడం అంటే పల్లెటూళ్ళ జీవిత విధానాన్ని గురించి రాయడం అన్నమాట. పల్లెటూళ్ళు అక్కడి వాళ్ళ జీవితాలు ఎలా ఉంటాయో నీకు తెలుసా? విద్యుత్ దీపాలతో పంకాలు ఉన్న మెడలలో హాయిగా సుఖించే నీకు ఏమి తెలుస్తుంది? నీకు మా గ్రామ జీవితం అర్థం కావాలంటే మా ఇంటికి ఒకసారి రా. ఈ పూరి గుడిసెలో ఒక్కరోజు మనం ఇంతవరకు చదవండి, ఆలోచించండి, చెప్పండి అనే అంశాన్ని చదువుకుందాం. ఇంతవరకు
మనం ఇప్పుడు ఆ పేరాణి గురించి చర్చించుకుందాం పై పేరాణి చూస్తే మీకు ఏమి అర్థమవుతుంది అంటే పట్నంలో నివాసం ఉండేటటువంటి ఒక వ్యక్తి పల్లెటూరులో ఉండే తన మిత్రుడికి పల్లెటూరి జీవితం ఏ విధంగా ఉంటుందో చెప్పమని ఉత్తరం రాస్తాడు అదే విధంగా జానపదుడు పల్లెటూరి జీవితం తెలుసుకోవడం అనేటటువంటి నీ వాంచ వాంచ అంటే పిల్లలు ఏమిటి వాంచ అంటే కోరిక అటువంటి వాంచ ఉత్తమమైన వాంచ అని చెప్పారు అలాగే పట్నంలో ఉండేటటువంటి విలాసవంతమైన జీవితం పల్లెటూరులో ఉండదు పల్లెటూరులో ఎలాంటి జీవితం ఉండదు పిల్లలు అంటే విలాసవంతమైన జీవితం పల్లెటూరులో ఉండదు ఇప్పుడు మనము పాఠ్యాంశంలో ఉన్నటువంటి అనుబంధ ప్రశ్నల్ని చెప్పుకుందాం అనుబంధ ప్రశ్నల్ని చెప్పుకుందాం ఇప్పుడు పక్కనే ఉన్న అనుబంధ ప్రశ్నల గురించి చర్చించుకుందాం చదువుదాం మొదటి ప్రశ్న ఉత్తరాన్ని ఎవరు ఎవరికి రాసి ఉంటారు అలాగే రెండవ ప్రశ్న దేని గురించి రాశారు మూడవ ప్రశ్న లేఖను చదివారు కదా మీరు ఏం గ్రహించారు నాలుగవ ప్రశ్న పల్లెటూరుల పట్టణాల జీవితాలు పరస్పర విరుద్ధంగా ఉంటాయని ఎందుకన్నాను ఐదవ ప్రశ్న పల్లెటూర్ల గురించి మీకు తెలిసింది చెప్పండి ఇప్పుడు ముందుగా మనం మొదటి ప్రశ్నకు సమాధానం గురించి తెలుసుకుందాం పల్లెటూరులో ఉన్న స్నేహితుడు పట్టణవాసికి ఉత్తరం రాసి ఉంటాడు పల్లెటూరులో ఉన్న స్నేహితుడు పట్టణవాసికి ఉత్తరం రాసి ఉంటాడు రెండవ ప్రశ్న గురించి సమాధానం తెలుసుకుందాం దేని గురించి రాశాడు అంటే సమాధానం పల్లె జీవితం ఎలా ఉంటుందో రాశారు పల్లె జీవిత రెండవ ప్రశ్న సమాధానం పల్లె జీవితం ఎలా ఉంటుందో రాశాడు అలాగే మూడవ ప్రశ్న గురించి మనం తెలుసుకుందాం లేఖను చదివారు కదా మీరు ఏమి గ్రహించారు సమాధానం పట్టణాలలో విద్యుత్ దీపాలతో పంకాలు ఉన్న మెడలలో హాయిగా సుఖించే వారికి పల్లె జీవితం అంత తేలికగా అర్థం కాదని గ్రహించారు ఏం గ్రహించారు పిల్లలు మూడవ ప్రశ్న సమాధానం పట్టణాలలో విద్యుత్ దీపాలతో పంకాలు ఉన్న మెడలలో హాయిగా సుఖించే వారికి పల్లె జీవితం అంత తేలికగా అర్థం కాదని గ్రహించాను నాలుగవ ప్రశ్న పల్లెటూళ్ళ పట్టణాలు జీవితాలు పరస్పరం విరుద్ధంగా ఉంటాయని ఎందుకన్నారు అంటే సమాధానం పట్టణాలలో విద్యుత్ దీపాలు ఉంటాయి పంకాలు ఉండే మేడలు ఉంటాయి పల్లెలో కూరిపాకలు ఎక్కువగా ఉంటాయి అందువల్ల పల్లెటూళ్ళు పట్టణాల జీవితాలు పరస్పర విరుద్ధంగా ఉంటాయని అన్నారు నాలుగవ ప్రశ్న సమాధానం మరొకసారి చెప్పుకుందాం పట్టణాలలో విద్యుత్ దీపాలు ఉంటాయి పంకాలు ఉండే మేడలు ఉంటాయి పల్లెల్లో కూరిపాకలు ఎక్కువగా ఉంటాయి అందువల్ల పల్లెటూళ్ళు పట్టణాల జీవితాలు పరస్పర విరుద్ధంగా ఉంటాయని చెప్పారు ఇక పల్లెటూళ్ళ గురించి మీకు తెలిసింది చెప్పండి ఇప్పుడు చివరి ప్రశ్న అయినటువంటి ఐదవ ప్రశ్న సమాధానం గురించి పిల్లలు మనం తెలుసుకుందాం పల్లెటూళ్ళలో ఎక్కువగా పూరిపాకలు ఉండి గాలి వెలుతురు కలిగి ఉంటాయి అలాగే అక్కడ సూర్య అస్తమయాలను చంద్రుని 16 కళలను చక్కగా మనం చూడవచ్చు పచ్చని చెట్లు ప్రకృతితో కూడిన పంట చేలు అలాగే పిల్ల కాలువలు ఆయా కాలాల్లో పూచే పూలు పండ్లు వీటిని శోభిల్లే
ప్రకృతి రమణీయంగా మనకు పల్లెటూరులో కనిపిస్తుంది. ఇంతటితో మనం చదవండి, ఆలోచించ చెప్పండి అనే అంశానికి మనము ప్రశ్నలని సమాధానాలని పూర్తిగా వివరించుకున్నాం. ఇప్పుడు మనము పాఠ్యాంశ ఉద్దేశం నేపథ్యం గురించి ఒక్కసారి చదువుకుందాం. శ్రద్ధగా చూడండి. భారతదేశం వ్యవసాయ ప్రధానమైన దేశం. అందువల్లనే భారతదేశం గ్రామాల్లో నివసిస్తుంది అంటారు. గ్రామంలోని ప్రతి ఇల్లు విద్యాగంధంతో నివాళించింది. అభివృద్ధి చెందితేనే మన దేశం సుసంపన్నంగా శ్యామలంగా ఉంటుంది అని మహాత్మా గాంధీ అన్నారు. అయితే గ్రామాలు ఎలా ఉన్నాయో, వారి జీవితాలు ఎలా ఉంటాయి అనే విషయాలను వివరిస్తూ, గ్రామాల్లోని దళితులు పేద జీవితాలను చిత్రిస్తూ పల్లెటూరి లేఖలు అనే పేరుతో 1932లో జనవాణి పత్రికలోను, 1933లో జానపదుని జాగులు అనే పేరుతో ప్రజామిత్రలోను బోయి భీమన్న గారు ప్రచురించారు. చదువుకునే వీధతనం వల్ల చదువు కొనసాగించలేక స్వగ్రామం పోయి పల్లెటూరి పనుల్లో మునిగిపోయిన జానపదులు పట్నంలోని శ్రీమంతుడైన తన మిత్రునికి తన అవస్థలను, గ్రామాల్లోని పరిస్థితులను లేఖల రూపంలో రాస్తారు. గ్రామ పరిస్థితుల గురించి తెలుపడమే ఈ పాఠ్యభాగ ఉద్దేశం. ఇప్పుడు ఈ పాఠ్యాంశ ఉద్దేశం నేపథ్యం గురించి చక్కగా మనం వివరించుకుందాం. మంచి పాయింట్స్ మీరు పిల్లలు నోట్ చేయండి. పిల్లలు పాఠ్యాంశ ఉద్దేశం నేపథ్యం గురించి వివరించుకుందాం. భారతదేశ జనాభా ఎక్కువగా ఎక్కడ నివసిస్తుంది? భారతదేశ జనాభా ఎక్కువగా ఎక్కడ నివసిస్తుంది అంటే, పిల్లలు గ్రామీణ ప్రాంతాలలో నివసిస్తుంది. అలాగే భారతదేశ ప్రజలు ఎక్కువగా దేనిపైన ఆధారపడి జీవిస్తున్నారు? ఎక్కువగా వ్యవసాయం పైన ఆధారపడి జీవిస్తున్నారు. అదేవిధంగా గ్రామీణ ప్రాంతాలలో విద్యాగంధంతో వ్యవసాయంపై ఆధారపడి కష్టపడి జీవిస్తున్నారు. గ్రామీణ ప్రాంతాలలో ప్రతి ఇల్లు విద్యాగంధంతో అభివృద్ధి చెందితేనే మన దేశం సుసంపన్నంగా మరియు శ్యామలంగా ఉంటాయని మన మహాత్మా గాంధీ అన్నారు. ప్రస్తుతం గ్రామాలు ఎలా ఉన్నాయి, వారి జీవితాలు ఎలా ఉంటాయి ఈ విషయాల వలన వివరిస్తూ, గ్రామాలలోని దళితులు పేదలు జీవితాలను చిత్రిస్తూ పల్లెటూరి లేఖలు అనే పేరుతో బోయి భీమన్న రచించాడు. ఇది 1932లో జనవాణి పత్రికలో ప్రచురించబడ్డాయి. 1933లో జానపదుని జాబు అనే పేరుతో ప్రజామిత్రలోను ప్రచురింపబడ్డాయి. జానపదుడు చదువుకున్నవాడు పేదరికం మన చదువు కొనసాగించి తన స్వగ్రామం వెళ్ళిపోతాడు. ఆ సందర్భంలో జానపదుడు చదువుకున్నవాడు పేదరికం వలన చదువు కొనసాగించి తన స్వగ్రామం వెళ్ళిపోతాడు. పల్లెటూరి పనులలో మునిగిపోతాడు. పట్నంలో శ్రీమంతుడైన మిత్రునికి లేఖలు రాస్తాడు. అందులో తన అవస్థలను గురించి రాస్తాడు. గ్రామాలలో ఉన్న పరిస్థితులను వివరిస్తాడు. వీటిని డాక్టర్ బోయి భీమన్న గారు రాశారు. అయితే పట్నంలో ఉండేటటువంటి తన మిత్రుడికి లేఖ రూపంలో రాశాడు. ప్రక్రియ లేఖలు 3 రకాలు కలవు. 1, మొదటిగా వ్యక్తిగత లేఖలు. 2, వ్యాపార లేఖలు. 3, కార్యాలయ లేఖలు.
ఇప్పుడు మనము మొదటి అంశంగా వ్యక్తిగత లేఖలను గురించి వివరించుకుందాం. సాధారణంగా సమాచారాన్ని చేరవేయడానికి తెలుసుకోవడానికి ఉపయోగపడేవే లేఖలు. ఇప్పుడు మనం వ్యక్తిగత లేఖల గురించి వివరించుకుందాం. బంధువులు మిత్రులకు రాసే లేఖలని వ్యక్తిగత లేఖలు అని అంటారు. వ్యక్తిగత లేఖలు ఎవరికి రాస్తారు అంటే బంధువులకు మిత్రులకు రాసే లేఖలనే వ్యక్తిగత లేఖలు అని అంటారు. వ్యాపార లేఖలు రెండవ అంశం. వ్యాపార లేఖలు కంపెనీలకు, దుకాణాలకు, వ్యాపారులకు రాసే లేఖలనే వ్యాపార లేఖలు అని అంటారు. మూడవ అంశమైన కార్యాలయ లేఖలు ఉద్యోగాలకు, సమాచారానికి మొదలగు వాటికి రాసే లేఖలను కార్యాలయ లేఖలు అని అంటారు. పిల్లలు, ఇప్పుడు మనం లేఖల గురించి ఎన్ని రకాలున్నాయి, ఏ ఏ సందర్భంలో ఎలా లేఖలను రాసి ఆ లేఖలను రాస్తామో ఆ అంశాన్ని గురించి మనము వివరించుకున్నాము, తెలుసుకున్నాం. తరువాత పాఠ్యభాగం వివరాలు. ప్రస్తుత పాఠ్యాంశం లేఖ రూపంలో ఉంది. ప్రస్తుత పాఠ్యాంశం మనకు వ్యక్తిగత లేఖ రూపంలో ఉంది. ఆయా ప్రాంతాల రచయితల ప్రాంతపు మాండలికాల తూర్పుగోదావరి జిల్లా యాసలో ఈ లేఖ రచన సాగింది. ప్రస్తుత పాఠ్యభాగం పాఠ్యాంశం ఏ లేఖ రూపంలో సాగింది అంటే తూర్పుగోదావరి జిల్లా యాసలో ఈ లేఖ రచన సాగింది. ప్రస్తుత పాఠ్యాంశ రచయిత ఎవరు పిల్లలు? డాక్టర్ బోయి భీమన్న. ప్రస్తుతం ఈ పాఠ్యాంశం ఏ రూపంలో సాగింది? ప్రస్తుత పాఠ్యాంశం వ్యక్తిగత లేఖ రూపంలో ఉంది. ఆయా ప్రాంతాల రచయితల ప్రాంతపు మాండలికాల తూర్పుగోదావరి జిల్లా యాసలో ఈ రచయిత, ఈ జానపదుని జాబు పాఠ్యాంశ రచయిత బోయి భీమన్న తూర్పుగోదావరి జిల్లా వ్యక్తి కాబట్టి ఇతను ఆ తూర్పుగోదావరి జిల్లా యాసలో ఈ లేఖ రచన. పిల్లలు, మనం ఇప్పుడు ప్రస్తుత పాఠ్యాంశంలో ఉన్నటువంటి ఈ చిత్రాన్ని గమనించండి. రైతే దేశానికి వెన్నెముక లాంటి వాడు. ఆ రైతే లేకపోతే మనకిక ఆహారం లేదు. కాబట్టి చిత్రాన్ని బాగా గమనించండి. రెండవ చిత్రంలో పల్లెటూరులో ఉన్నటువంటి జానపదులు ఎలా కష్టపడుతున్నారో పనిపాటల్లో పాలు పంచుకుంటూ వాళ్ళ ఆనందంగా వాళ్ళ జీవితాలను గడుపుతున్నారు. ఈ చిత్రాన్ని బాగా గమనించండి. పిల్లలు, ఇప్పుడు చిత్రాన్ని బాగా గమనించారా? పల్లెటూరులో ఉన్నటువంటి ప్రకృతి వాతావరణం అందంగా ఆకర్షణీయంగా మనల్ని ఆనందిస్తూ ఉన్నట్లు చిత్రం కనిపిస్తూ ఉంది. దీని గురించి మనము పల్లెటూరులో ఉన్నటువంటి పేదలు దళితులు వాళ్ళ జీవితాల గురించి ఈ చిత్రాన్ని బాగా గమనించినట్లయితే మనం వాళ్ళ యొక్క కష్టసుఖాలను తెలుసుకుంటాం. ఇప్పుడు మనం పాఠ్యాంశంలో ఉన్నటువంటి ప్రవేశకుని గురించి తెలుసుకుందాం. పంటలు కైలు చేసి ధాన్యం రాసులు పోసి తమ కడుపులు కాలుతూ ఉన్నా, కన్నీళ్లు కారుతూ ఉన్నా ఇనాందారులకు ఫలితం అంతా అప్పగించి వట్టి చేతులు నలుపుకుంటూ ఇండ్లకు పోయి పస్తులు పడే రైతులు దీనగతి ఎవరి హృదయం కరిగించదు? ఈ మాటలు చెబుతున్నది ఎవరు, ఏ సందర్భంలో చెబుతున్నాడో తెలుసుకోవడానికి పాఠం చదవండి. దీనికి ముందుగా ఇనాందారులు అంటే ఏమిటి? ఇనాందారులు అంటే భూమి యజమాని అయినటువంటి కామందు. ఇప్పుడు మనం మొదటి పాఠ్యాంశంలో ఉన్నటువంటి మొదటి భాగాన్ని చదువుతాను, శ్రద్ధగా గమనించండి. పిల్లలు, పాఠ్యాంశంలో ఉన్నటువంటి మొదటి భాగాన్ని గురించి చదువుతాను, గమనించండి శ్రద్ధగా. నెచ్చలి
ఆలస్యానికి కారణం లేకపోలేదు. నీ పట్టణాల్లో లాగా కాలం కరకట్టుగా నడవదు. మా పల్లెల్లో ఈవేళ నిరుద్యోగం అయితే రేపు తీరికలేని పని, మళ్ళీ ఆ మరునాడు పని మందం. ఈ విధంగా ఉంటుంది స్థితి. అందుచేత స్థిరంగా ఈవేళ ఇది చేయాలి, ఆ వేళ అది చేయాలి అని కార్యక్రమం తయారు చేసుకోవడానికి ఏమీ అవకాశం ఉండదు. గ్రామాల్లో సాధారణంగా ఉండే ఈ అస్థిర భావమే మీకు లేఖ రాయడం ఆలస్యం చేయించింది. కాలం చాలా విలువైంది. గ్రామాలు ఈ విలువ గ్రహించడానికి ఇలాంటి అస్థిర స్వభావం తొలగాలి. నెక్స్ట్లీ మనం ప్రస్తుత పాఠ్యాంశంలో మొదటి భాగంలో ఉన్నటువంటి పేరాను వివరిస్తాను. శ్రద్ధగా వినండి పిల్లలు. పట్నంలో ఉన్న శ్రీమంతుడైనటువంటి తన స్నేహితుడికి ఉత్తరం రాస్తూ, నెచ్చలి క్షమిస్తావనే అనుకుంటున్నాను. నెచ్చలి అంటే ఓ ప్రియ మిత్రుడా అని అర్థం. నెచ్చలి అంటే ప్రియమైన స్నేహితుడా. ఎప్పుడైనా పట్నంలో ఉంటే మిత్రుడు పల్లెటూరి వాతావరణం గురించి ఉత్తరం రాయమన్నాడో లేక ఆలస్యమయ్యిందని చెప్తున్నాడు. ఆలస్యమైనందుకు నన్ను క్షమిస్తావనే అనుకుంటున్నాను, కానీ ఆలస్యానికి కారణం లేకపోలేదు. కారణం ఉంది. ఆ కారణమేమిటో ఈ జానపదుడు చెప్తున్నాడు. ఇక్కడ ఏమన్నాడు అంటే, మీ పట్నంలో లాగా కరకట్టుగా కాలం నడవదు. కరకట్టుగా కాలం నడవదు అంటే దాని మీనింగ్ వచ్చి కరెక్టుగా నడవదు అని అర్థం. ఇప్పుడు మా పల్లెల్లో చూసుకుంటే కరెక్టుగా అంటే ఇంగ్లీష్ పదం, ఇంగ్లీష్లో వాడతారు. పట్టణాలలో కాలం అనేది కరెక్టుగా నడవడం, పల్లెల్లో నడవకపోవడం అంటే ఏమిటంటే పట్టణాలలో యాంత్రిక జీవనం ఉంటుంది. అంటే ప్రతిరోజు ఒకే సమయానికి లేవడం, చేయవలసిన కార్యక్రమాన్ని చేసుకోవడం, తర్వాత వాళ్ళు ఉద్యోగాలకు పనులకు వెళ్ళడం, సాయంత్రమైన తరువాత ఆ పని ముగించుకొని ఇంటికి రావడం, తరువాత నిత్యం చేసుకొని పనులన్నీ చేసుకొని మళ్ళీ నిద్రపోవడం, ఆ మరునాడు మళ్ళీ లేవడం, ముందు మునుపటి రోజు ఏ విధంగా పనులన్నీ చేసుకున్నారో ఆ విధంగా చేసుకోవడం. అంటే ఒక యంత్రాన్ని ఏ విధంగా నిరంతరం పని చేసుకుంటూ ఒక సమయానుకూలంగా పని చేసుకుంటూ వెళతాయో అదే విధంగా పట్టణాలలో ఉండేటటువంటి వ్యక్తులు కూడా ఆ విధంగా నిరంతరం పని చేసుకుంటూ ఉంటారు. నిరంతరం అంటే ప్రతిరోజు. పిల్లలు, నిరంతరం అంటే ప్రతిరోజు యథావిధంగా పట్టణాలలో ఉన్నటువంటి ప్రజలు పని చేసుకుంటూ ఉంటారు. కాబట్టి అక్కడ సమయం కవి యొక్క ఉద్దేశం. అక్కడ సమయం కరకట్టుగా నడుస్తుందని, పల్లెలో ఆ రకమైన వాతావరణం ఉండదు. ఈవేళ నిరుద్యోగం అయితే రేపు పల్లెలో తీరిక లేని పని. అంటే నిరుద్యోగం అంటే ఉద్యోగం లేకపోవడం అని కాదు. నిరుద్యోగం అంటే ఉద్యోగం లేకపోవడం అని కాదు. ఉద్యోగం అంటే పని అర్థం. ఈవేళ బాగా పని ఉంది అనుకోండి, రైతును తీసుకోండి. ఈరోజు పొలంలో తీరిక లేని పని ఉండవచ్చు, రేపటి నుంచి ఆ పొలం పని ఉండకపోవచ్చు. పిల్లలు, ఇప్పుడు మనం రెండవ పేరాన్ని గురించి చదువుదాం. ఒకసారి బాగా పాఠ్యాంశంలో చూడండి. మొన్ననే నీకు లేఖ రాయాలని అనుకున్నాను, కానీ ఆ వేళ అంత పని ఒక క్షణమైన తీరుబడి అయ్యింది కాదు. ఆ రాత్రి రాయాలని కలము కాగితము పట్టుకొని
దీపం బుడ్డి దగ్గర కూర్చున్నాను. ఇరసనాయిలు బాగా పళ్ళలో పడుతోంది, కళ్ళు జబ్బు చేస్తాయి అని మాయమ్మ అన్నది. పొద్దుస్తమానము పని చేశావు పడుకోకూడదా అన్నాడు మామయ్య. అన్నయ్యో ఈ లెక్క చెప్పి పడుకో అంటూ పలక తీసుకొని వచ్చింది మా చెల్లి. అది రూపాయల గుణకారం లెక్క లెక్క చెప్పుకున్నాను. రూపాయల్ని అనాలు చేయాలంటే ఏమి చేయాలి అన్నాను. మా చెల్లి ఆలోచిస్తుంది, దుకాణం మీదికి తీసుకువెళ్ళి మార్చాలి అన్నాడు మా తమ్ముడు. కాదు, 16 పెట్టి గుణించాలి అన్నది మా చెల్లి. మాయమ్మ మా తమ్ముడి పక్షం అయింది. అయితే ఈ రూపాయిని గుణించి అనాలు చేయి అంటూ 1 రూపాయిని దొర్లించి మా చెల్లి దగ్గరికి నాకు ఆశ్చర్యం కలిగింది. ఇప్పుడు 2వ పేరా గురించి ఇంతవరకు చదువుకున్నాం, ఇప్పుడు దాన్ని వివరంగా తెలుసుకుందాం. మిత్రమా, మొన్ననే నీకు లేఖ రాద్దామనుకుంటే ఆవేళ పని ఒక్క క్షణం కూడా తీరిక లేకుండా ఉంది. ఆ రాత్రి నీకు ఉత్తరము రాయాలని కలము కాగితము పట్టుకొని దీపం దగ్గర కూర్చున్నాను. అంటే పేదవాడైనటువంటి ఆ జానపదుడికి విద్యుత్ సౌకర్యం కూడా లేనటువంటి ఇల్లు. మానము పని చేశావు పడుకోకూడదా అన్నాడు మామయ్య. అంటే ఉదయం నుంచి పొలం పనిలో ఎక్కువగా కష్టపడి వచ్చావు, ఈ రాత్రి సమయంలో అయినా కొద్దిసేపు విశ్రాంతి కోసమైనా పడుకోవచ్చు కదా అని మామయ్య అతనికి చెప్పడం జరిగింది. అలాగే అది రూపాయల గుణకారం, అన్నయ్యో ఈ లెక్క చెప్పి పడుకో అంటూ పలక తీసుకొని ఆ సమయంలో మా చెల్లి నా దగ్గరికి వచ్చింది. విశ్రాంతి తీసుకునే సమయంలోనే మా చెల్లి పలక తీసుకొని ఈ లెక్క చెప్పమని వచ్చింది. అది రూపాయల గుణకారం లెక్క లెక్క చెప్తున్నాను, రూపాయల్ని అనాలు చేయాలంటే ఏం చేయాలి అన్నాను. మా చెల్లి ఆలోచిస్తోంది, దుకాణం దగ్గరికి తీసుకువెళ్ళి మార్చాలి అన్నాడు తమ్ముడు. ఉదాహరణ, ఇప్పటి రోజుల్లో అయితే 100 రూపాయలను ఒక దుకాణం దగ్గరకు తీసుకువెళ్ళామనుకో, మనం వాడికి చిల్లర అడిగినా లేదా ఏదైనా ఒక వస్తువును కొంటే మిగిలిన చిల్లరను మనకు ఇస్తాడు. ఆ విధంగా వాళ్ళ తమ్ముడు కూడా దుకాణం దగ్గరికి తీసుకువెళ్ళి మార్చాలి అన్నాడు. వెంటనే వారి చెల్లి, కాదు 16 పెట్టి గుణించాలి అన్నది. 16తో గుణిస్తే ఏమవుతుంది? ఉదాహరణకు 100 రూపాయల్ని 10తో గుణిస్తే ఏమవుతుంది? 100 అనేది ఏర్పడుతుంది. ఇప్పుడు పిల్లలు 2వ పేరాని గురించి వివరంగా తెలుసుకున్నాం కదా, ఇప్పుడు 3వ పిల్లలు మనం ఇప్పుడు పాఠ్యాంశంలో ఉన్నటువంటి 26వ పేజీలో మొదటి 2వ పేరాగ్రాఫ్ను గమనించండి. చదువుతూ ఆ వివరణ వివరిస్తాను, శ్రద్ధగా వినండి. ఇచ్చట అచ్చట కలిగిన చమత్కారానికి కాదు, చమత్కారము అంటే నేర్పు. అచ్చట కలిగిన చమత్కారానికి కాదు, నాకు ఆశ్చర్యం కలుగుతా ఇటువంటి చమత్కారాలెన్నో నిత్యము చూస్తూ ఉంటాం. చమత్కారము అంటే నేర్పు, నిత్యము అంటే ప్రతిరోజు ఇలాంటి విషయాలని మనం ఎన్నో చూస్తూ గమనిస్తూ ఉంటాం. గ్రామాల్లో మా అమ్మ మా తమ్ముడి పక్షం అవలంబించినందుకు కాదు, నాకు ఆశ్చర్యం కలుగుతా వినోదం కోసం, బిడ్డల సాన్నిధ్యాన్ని తల్లులు అనుభవించే ఆనందాన్ని అనుభవించడం కోసం ఆవిడ ఒక పక్షం వహించి మాతో తర్కానికి దిగింది. తర్కము అంటే అర్థం, గొడవ.
వివరణ ఇలాంటి చమత్కారాలు మా గ్రామాల్లో పిల్లల సంతోషం కోసం తల్లులు అనుభవించే సన్నివేశాలను చూస్తున్నాము ఒకరికి ఒకరు వరుసలతో పిలుచుకుంటూ సన్నివేశాలు పల్లెటూరులో కనిపిస్తుంది అదే పట్టణంలో అయితే ఎవరి పని వారు చేసుకొని వెళ్ళిపోతారు పల్లెటూరులో అలా జరగదు తర్వాత మా అమ్మకు ఆ రూపాయి ఎక్కడ నుంచి వచ్చింది అని కాదు నాకు ఆశ్చర్యం కలుగుతా 10 రోజులు కష్టపడి పని చేస్తే వచ్చిన ఆ కూలి రూపాయి రూపాయి కంటికి కనబడితే ఎంతో ఆనందం అందుకనే చిల్లర తీసుకునక మినుపకుడుం వంటి రూపాయి తీసుకున్నాడు మా అయ్య జానపదుని తండ్రి 10 రోజులు కష్టపడితే వచ్చిన డబ్బు 6 రూపాయి ఆ రూపాయిని అందరూ తలాకొక కాస్త సేపు దగ్గర పెట్టుకొని ఆడుకున్నారు దానితో కానీ నాకు ఆశ్చర్యం కలిగింది వేరొక విషయం మనం అభ్యసించే విద్యకు జీవితంలో చేయబోయే పనికి ఉన్న అంతరం హఠాత్తుగా నా మనసుకు తట్టింది మనం నేర్చుకున్నది నేర్చుకుంటున్నది రూపాయిని 16 తో గుణించి అణాలు చేయడమే కానీ చేయవలసిన పని రూపాయిని దుకాణం దగ్గరకు తీసుకువెళ్ళి బ్రోగించి చూపి 16 అణాలను లెక్క పెట్టుకొని ఇంటికి రావడం అంత ఉంది అంతరం అనగా ఆ రోజుల్లో రూపాయి విలువ అంత గొప్పది అనగా మనం ఇప్పటి వరకు నేర్చుకున్న చదువు నేర్చుకునే చదువు రూపాయిని 16 తో గుణించి అణాలు చేయడమే చూసావా చదువులు చదువుతున్నాం పట్టణాల్లో ఒక రూపాయి ఒక దమ్మిడిలాగా ఖర్చు పెడతాం చదువు పూర్తి అవగానే ఉద్యోగాలకు దేవుళ్ళాట మొదలు పెడతాం అందరి కాళ్ళు పట్టుకుంటాం సకా ఇన్ని తిప్పలు ఎందుకు బతకడానికి బతికి ఎందుకు మన స్వార్థాన్ని నింపుకోవడానికి అంతేగా సంఘం ఏమైపోయినా సరే మనతో వారు ఎన్ని కట్టళ్ళు కడుతున్నా సరే దేశం అధోగతికి దించుకొని పోతున్నారే పోతున్నా సరే మనకు చీమ కుట్టిన చందమైన ఉండదు అంటే పట్టణాలలో చదువులు చదువుతున్నాం పట్టణాల్లో ఒక రూపాయిని ఒక దమిడీలాగా ఖర్చు పెడతాం అని పట్టణవాసి అనే సందర్భంలో ఇక్కడ రచయిత పట్టణాలలో ఉండే విలాసాలకు పల్లెల్లో ఉండే విలాసాలకు అంటే బాధల గురించి చెప్తున్నాడు అంటే పల్లెల్లో రూపాయిని ఎంత అమోఘంగా చూసుకుంటారో పట్టణాలలో రూపాయిని దమ్మిడీలాగా ఖర్చు చేస్తారు మనం పూర్తిగా పాఠ్యాంశంలో ఉన్నటువంటి 26వ పేజీని పూర్తి చేసుకున్నాం ప్రస్తుతం 27వ పేజీలో మొదటి పేరాను గమనించండి చదువుతూ వివరిస్తాను శ్రద్ధగా వినండి పిల్లలు మన జిల్లా కాదు మన తాలూకా కాదు మన గ్రామం కాదు మన ఇల్లు ఉండి తక్కిన ప్రపంచం అంతా మునిగిపోతున్నా సరే మనం లెక్క చెయ్యం అంతే మిత్రమా చదువుకున్న వాళ్ళంతా తమ కష్టఫలాన్ని తింటూ పట్టణాలలో సౌఖ్యాలు అనుభవిస్తూ కులుకుతూ ఉండడం చూసి పల్లెటూళ్ళు కన్నీరు విడుస్తున్నవి అంటే ఇప్పుడు జానపదుని యొక్క ఉద్దేశం ఏమిటంటే ఎంతోమంది విద్యార్థులకు ప్రభుత్వము చదువుకోవడానికి అనేక సదుపాయాలు కల్పిస్తుంది దానికి ఖర్చు అయ్యే డబ్బు అంతటినీ కూడా మనం పన్నుల రూపంలో కడితే ఆ డబ్బులతో వారికి ఖర్చు పెడుతుంది
చక్కగా చదువుకొని ఉన్నత స్థానాన్ని అధిగమించి పల్లెటూరి వైపు కన్నెత్తి కూడా చూడరు. వారి అభివృద్ధికి కారకులైనటువంటి సామాన్యులను పట్టించుకోలేదు. అందుకే జానపదుడు తమ కష్టఫలాన్ని తింటూ పట్నంలో సౌఖ్యాలు అనుభవిస్తూ పులుకుతూ ఉండడం చూసి పల్లెటూళ్ళలో ఎందుకు ఉన్నామా అనే జానపదుని అభిప్రాయం ఇందులో మనకు తెలుస్తుంది. గ్రామోద్ధరణ అంటూ పత్రికల్లో రాసుకుంటే పని కాదు, ఉపన్యాసాలు ఇస్తే పని కాదు, రోడ్ల వెంట మోటారు కార్లలో 4 సార్లు తిరిగి 400 బత్యాలు కొడితే పని కాదు, అవన్నీ రూపాయిని 16 చేత గుణించినట్లే వ్యర్థాలు. కాగితం మీద కోట్లు సంఖ్యలు వేసుకొని ఇంత ధనం ఉంది నాకు అని సంతోషించడం ఎలాగో అవన్నీ అలాగే. ఈ ఊహ ఆ క్షణంలో తట్టింది, నాకు ఆశ్చర్యం కలిగింది. ప్రజా సముదాయం కోరే ప్రత్యక్ష ఫలం ఆడంబరం కాదు. అంతట్లోకే వరికుప్ప చేలో నీరు పడ్డది, నీవు రావాలి అంటూ వచ్చాడు ఒక రైతు కోటయ్య. ఆవేళ నీకు లేఖ రాయడానికి వీలే చిక్కలేదు. ఇప్పుడు దీన్ని వివరించుకుందాం పిల్లలు. గ్రామోద్ధరణ అంటే గ్రామ అభివృద్ధి గురించి ఉపన్యాసాలు ఇస్తుంటారు. గ్రామ అభివృద్ధి కోసం ఎవరు ధనం ఖర్చు పెట్టరు అని జానపదుడు అన్నాడు. కావున పల్లెటూరులో కొన్ని పరిస్థితులలో లేఖ రాయడానికి కూడా వీలు ఉండదు అని రచయిత అన్నాడు. ఇప్పుడు మనం మొదటి ప్రశ్నకు సమాధానాన్ని గురించి తెలుసుకుందాం. లేఖలు ఎప్పుడెప్పుడు రాస్తారు, ఎందుకు? సమాధానం, మనసులోని భావాలను ఆప్తులతో పంచుకోవాలని, తగిన వారికి విన్నవించుకోవాలని అనిపించినప్పుడే లేఖలు రాస్తారు. రాసిన లేఖ ద్వారా రాసిన వారి అభిప్రాయాలు, వారి మనోభావాలు, ఆసక్తులు, ఇతర సమాచారాలు అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు మొదటి
ప్రశ్నకు సమాధానం గురించి మరొకసారి చెప్పుకుందాం పిల్లలు శ్రద్ధగా వినండి మనసులోని భావాలను ఆప్తులతో పంచుకోవాలని తగిన వారికి విన్నవించుకోవాలని అనిపించినప్పుడు లేఖలు రాస్తారు రాసిన లేఖ ద్వారా రాసిన వారి అభిప్రాయాలు మనోభావాలు ఆసక్తులు ఇతర సమాచారాలు మనం అర్థం చేసుకోవచ్చు అదే విధంగా రెండవ ప్రశ్న సమాధానం ఏమిటో ఒకసారి వివరించుకుందాం అస్థిర భావం అంటే మీకు ఏమని అర్థమయ్యింది సమాధానం స్థిరమైనది కాదు అనే ఆలోచనే అస్థిర భావం స్థిరమైనది కాదు అనే ఆలోచనే అస్థిర భావం పల్లెటూళ్ళలో ఒకరోజు పని దొరుకుతుంది మరుసటి రోజు పని దొరకదు రెక్కాడితే కానీ డొక్కాడని పేదలకు పని ఉంటుందో లేదో తెలియకపోవడం వల్లే అస్థిర భావం ఏర్పడుతుంది రెండవ ప్రశ్నకు సమాధానాన్ని మళ్ళీ ఒక్కసారి చూద్దాం స్థిరమైనది కాదు అనే ఆలోచన అస్థిర భావం పల్లెటూళ్ళు ఒకరోజు పని దొరుకుతుంది మరుసటి రోజు పని దొరకదు రెక్కాడితే కానీ డొక్కాడని పేదలకు పని ఉంటుందో లేదో తెలియకపోవడం వల్లే అస్థిర భావం ఏర్పడుతుంది ఇప్పుడు మనము రెండవ ప్రశ్నకు సమాధానాన్ని గురించి నేర్చుకున్నాం మూడవ ప్రశ్న సమాధానాన్ని గురించి కూడా ఒకసారి తెలుసుకుందాం మనం చదువులు దైనందిన జీవితంలో ఉపయోగపడతాయని భావిస్తున్నారా ఎలా సమాధానం మన చదువులు దైనందిన జీవితంలో ఉపయోగపడతాయని భావిస్తున్నాను వినడం ద్వారా చూడడం ద్వారా చేయడం ద్వారా నేర్చుకోవడం అనే శాస్త్రీయ పద్ధతులతో లక్ష్యాత్మకంగా తయారు చేసిన పాఠ్య గ్రంథాలు విద్యార్థులకు తార్కిక కళాత్మక విజ్ఞానాలతో పాటుగా మనోవికాసాన్ని కలిగిస్తాయి ఇంకా ఉపాధిని కూడా కల్పిస్తాయి సమాధానాన్ని మళ్ళీ ఒకసారి తెలుసుకుందాం మన చదువులు దైనందిన జీవితంలో ఉపయోగపడతాయని భావిస్తున్నాను వినడం ద్వారా చూడడం ద్వారా చేయడం ద్వారా నేర్చుకోవడం అనే శాస్త్రీయ పద్ధతులతో లక్ష్యాత్మకంగా తయారు చేసిన పాఠ్య గ్రంథాలు విద్యార్థులకు తార్కిక కళాత్మక విజ్ఞానాలతో పాటుగా మనోవికాసాన్ని కలిగిస్తాయి ఇంకా ఉపాధిని కూడా కల్పిస్తాయి మరి నెక్స్ట్ ప్రశ్న నాలుగవ ప్రశ్న సమాధానాన్ని కూడా తెలుసుకుందాం మీరు చదువు పూర్తి అయిన తర్వాత ఏం చేస్తారు ఏం కావాలనుకుంటున్నారు సమాధానం నేను చదువు పూర్తి అయిన తర్వాత ఉపాధ్యాయ వృత్తికి కావలసిన శిక్షణ తీసుకోవాలనుకుంటున్నాను ఉపాధ్యాయుణ్ణి కావాలని అనుకుంటున్నాను మరొకసారి సమాధానాన్ని గురించి తెలుసుకుందాం నేను చదువు పూర్తి అయిన తర్వాత ఉపాధ్యాయ వృత్తికి కావలసిన శిక్షణ తెలుసుకోవాలనుకుంటున్నాను ఉపాధ్యాయుణ్ణి కావాలని అనుకుంటున్నాను నెక్స్ట్ చివరి ప్రశ్న ఐదవ ప్రశ్న ఈ రోజుల్లో మనసులో స్వార్థం ఎందుకు పెరుగుతుంది సమాధానం మనిషి తాను సృష్టించిన భౌతిక సుఖాలు కలిగించే వస్తువులకు తానే దాసుడు అవుతున్నాడు ఆ వస్తువు సంపాదనే ధ్యేయంగా పనిచేస్తూ మానవ సంబంధాలను మర్చిపోతున్నాడు అందువల్లనే మనుషుల్లో స్వార్థం పెరుగుతుంది మరొకసారి సమాధానాన్ని గురించి చెప్పుకుందాం శ్రద్ధగా వినండి
మనిషి తాను సృష్టించిన భౌతిక సుఖాలు కలిగించే వస్తువులకు తానే దాసుడు అవుతున్నాడు. ఆ వస్తువు సంపాదనే ధ్యేయంగా పనిచేస్తూ మానవ సంబంధాలను మరచిపోతున్నాడు. అందువల్లనే మనుషుల్లో స్వార్థం పెరుగుతుంది. సో ఈ మొదటి పాఠ్యాంశానికి సంబంధించిన మొదటి భాగం పూర్తిగా పూర్తి చేసుకున్నాము. తరువాత ఇప్పుడు మనం ఇంటి పని గురించి తెలుసుకుందాం. ఇప్పుడు బోర్డు వైపున గమనించండి, ఇది ఇంటి పని. మొదటి ప్రశ్న, జానపదుని జాబు కవి పరిచయం రాయండి. జానపదుని జాబు కవి పరిచయం రాయండి అంటే మనం ఇంతవరకు మొట్టమొదట కవి పరిచయాన్ని గురించి, కవి కాలాదులను, వెలితిని గురించి, రచనల గురించి, ఇతర విశేషాల గురించి తెలుసుకున్నాం కదా. అది బాగా ఒక్కసారి చదివి ఈ మొదటి ప్రశ్నకు జవాబును కవి పరిచయం రాయండి. రెండవ ప్రశ్న, జానపదుని జాబు నేపథ్యం గురించి రాయండి. జానపదుని జాబు నేపథ్యం గురించి రాయండి. మిగిలినటువంటి రెండవ భాగాన్ని మరుసటి రోజు తరగతిలో